Hi guys, welcome to Happy Space. So I wish all my viewers and subscribers a very very happy new year. Let's have a beautiful 2022, guys. Ival video Mangalgiri sarees konni chupistunnanu anamata. Mangalgiri vellamu recently. So we bought some sarees there. Mostly mem pattu chirala teeskunnamu. So chaala ekku teeskoledu. Expensive kada. Mangalgiri lo cotton kuda chaala baaguntayi. Mangalgiri Vijayawada ki oka 15 minutes distance lo untundi. Vijayawada Guntur highway meeda untadannamata. Chaala closer ga untundi. Like Vijayawada Guntur is like 40 minutes drive. దానిలో మధ్యలో ఉంటుందంటే ఇట్స్ వెరీ వెరీ క్లోజర్ టు విజయవాడ. సో మీరు ఎప్పుడు అంటే స్పెసిఫిక్ గా మంగళగిరి వెళ్ళాలని వెళ్ళలేకపోవచ్చు కదా మనం, విజయవాడ వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, చూడండి. బికాస్ యాజ్ ఐ సెడ్, యాజ్ ఐ యూజువలీ సే, మనకు అది హ్యాండ్లూమ్ ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ డైరెక్ట్ గా వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి తీసుకుంటే మనకి తక్కువ ప్రైసెస్ కి వస్తాయి, మనీ కూడా వాళ్ళకి డైరెక్ట్ గా వెళ్తుంది కదా. సో దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో అదన్నమాట సంగతి. సో చీరలు చూసేద్దామా. అండ్ నేను ఒక డ్రెస్ మెటీరియల్ కూడా తీసుకున్నాను, అది కూడా పట్టుదే. సో అది లాస్ట్ కి చూపిస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చి ఈ క్రీమ్ పీచ్ కలర్ శారీ అనమాట. దిస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ. కలర్ కూడా చాలా క్లాస్ గా అండ్ ఎలిగెంట్ గా ఉంది. కానీ వన్ అవర్ ద టైం మనకి కొంచెం డౌట్ వస్తుంది అనమాట, మరీ సింపుల్ గా అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. సో దానికి కూడా మాకు ఒక మేము ఒకటి ఆలోచించి పెట్టాము. సో ఐ టెల్ యూ గైస్. సో ఫస్ట్ బార్డర్ వచ్చి ఇట్స్ అ డీసెంట్ సైజ్ బార్డర్, మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు. ఈ సైడ్ ఇంకొక చిన్న బార్డర్ వచ్చింది అనమాట. ఆనియన్ పింక్ అండ్ బీచ్ కాంబినేషన్ లో ఉన్న శారీ ఇది. అండ్ మంగళగిరిలో మనకి ఆల్మోస్ట్ అన్ని వీవ్ అంతా కూడా ఇట్లా స్ట్రైప్స్ లా ఉంటుంది అనమాట. దట్ ఈస్ దేర్ యాక్చువల్ స్పెషాలిటీ ఐ బిలీవ్. సో ఈ కలర్ చాలా చాలా బాగుంది, క్లాసీగా ఉంది. ఈవినింగ్ పార్టీస్కి నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. అండ్ ఒక సెట్ ఆఫ్ శారీస్ మన దగ్గర ఉన్న తర్వాత మన దగ్గర ఇంకా కలర్స్ ఉండవు తీసుకోవడానికి. సో అట్లాంటప్పుడు కొంచెం ఆఫ్ వైట్ కలర్స్, ఇట్లాంటి ఆఫ్ వైట్ కలర్స్ కానీ బీచ్ కలర్స్కి కానీ వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ దే లుక్ వెరీ క్లాసీ ఆల్సో, బికాస్ కొన్ని కలర్స్ మనం ఎప్పుడు తీసుకున్నా కూడా బ్రైట్గా లేకున్నా కూడా క్లాస్ లుక్ ఉంటుంది, ఎలిగెంట్ లుక్ ఉంటుంది. అట్లాంటి కలర్స్లో ఇదొకటి. అండ్ దీనికి టాసెల్స్ ఇచ్చారు, డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సో ఐ థింక్ ఈ టాసెల్స్ ఈ మధ్య ఫ్యాషన్ అనుకుంటా, లైక్ దే ఆర్ వెరీ వెరీ ఇన్ ట్రెండ్. సో ఇది వాళ్ళే ఇచ్చారు. నేను కొంగు చూపిస్తాను, ప్రాబబ్లీ ఎక్కడ ఫోల్డ్స్ చేంజ్ అవ్వకుండా చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది కొంగు, కొంగు పార్ట్ ఇది అన్నమాట. బ్లౌజ్ మనకి యాక్చువల్లీ బీజే వచ్చినట్టుంది, మేము దీన్ని తీసాము, నేను బ్లౌజ్ మీకు సెపరేట్గా చూపిస్తాను. సో కొంగు ఇది, బార్డర్ దాన్ని చాలా బాగుంది, లైక్ టెంపుల్ బార్డర్ లాంటి డిజైన్ అనమాట. ఇది ఎవ్రీథింగ్ లుక్స్ సో గుడ్, సో ఎలిగెంట్ అండ్ సో క్లాసీ. బట్ ఎక్కడో సింపుల్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట మాకు. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ మేబీ ఒకటి రెండు సార్లు ఇలా కట్టుకుని ఆ తర్వాత దీని మీద ప్రింట్ వేయించవచ్చు. లైక్ మీకు ఐడియా ఉంటే చీరాల శారీస్ మీద ప్రింట్స్ ఉంటాయి కదా, అట్లాంటి ప్రింట్స్ వేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అవి వేయించుకోవచ్చు, లైక్ వాళ్ళు అక్కడికి పంపించి వేయించి తెప్పిస్తారు. అట్లాంటిది ఏమన్నా వేయించుకోవచ్చు, లేకపోతే మేబీ పెయింట్, హ్యాండ్ పెయింట్ కూడా ఇప్పుడు చాలా చాలా ఫ్యాషన్లో ఉంది. లైక్ నా చిన్నప్పుడు ఉన్న ఫ్యాషన్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తున్నాయి. సో అలా కూడా ఏదైనా పెయింట్ కూడా చేసుకోవచ్చు. బట్ ద కాంబినేషన్ ఆన్ ఇట్ సెల్ఫ్ లుక్స్ వెరీ వెరీ నైస్. ఇవన్నీ కూడా ఒకటి రెండుసార్లు కట్టుకున్న తర్వాత మనం మళ్ళీ వేరే లుక్స్ కోసం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట. సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్, దాట్ ఈస్ ద ఫస్ట్ శారీ. ప్రైసెస్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను, సో యూ క్యాన్ చెక్ దమ్ అవుట్. అండ్ మంగళగిరిలో మీకు ఐడియా ఉంటుంది కదా, ఇట్స్ లైక్ హ్యాండ్లూమ్ ప్లేస్, చాలా చాలా షాప్స్ ఉంటాయి, ఒక పర్టికులర్ షాప్ అని ఉండదు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మేము వెళ్ళిన షాప్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. బట్ మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ షాప్స్కి వెళ్ళడం బెటర్, బికాస్ స్టాక్ సిమిలర్గా ఉంటుంది అందరిది, బికాస్ వీవ్ అందరిది సిమిలర్ కాబట్టి. అండ్ వాళ్ళకి వచ్చే వీవర్స్ కూడా దగ్గరగా ఒకటే లాగా ఉంటారనమాట. సో మనం స్పెసిఫిక్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు తెలిసిన షాప్స్ ఉన్న వాళ్ళు మనకి ఎక్కువ స్టాక్ చూపిస్తారు అండ్ డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారు అని అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. బికాస్ అన్ని సిల్క్వి కాబట్టి, అటువి కాబట్టి ఎక్స్పెన్సివే ఉంటాయి. అండ్ డిస్కౌంట్ బార్గెన్ మనం చేయాలి, ఖచ్చితంగా బార్గెన్ చేయాలి. అండ్ మీకు ఇంకా అర్థమైపోతుంది ఎక్కడ ఇస్తారు ఎక్కడ ఇవ్వరు అనేది, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది వరకు మంగళగిరి అన్నా కానీ పోచంపల్లి అన్నా కానీ ఓన్లీ ఏజ్డ్ వాళ్ళు, పెద్దవాళ్ళు మాత్రమే కట్టుకునేవి అన్న ఫీలింగ్ లో ఉన్నారు అందరూ. ఈవెన్ ఐస్ టు బి లెట్ దట్, బట్ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా చాలా స్పెసిఫిక్గా, చాలా ఫ్యాషనబుల్ కానీ చాలా కాంటెంపరీ డిజైన్స్ చేస్తున్నారు. సో అందరూ ఎస్పెషలీ ద యంగ్ క్లాడ్, జస్ట్ హ్యావ్ ఎన్ ఐ ఫర్ దమ్, చూడండి, ట్రై చేయండి. దిల్ నాట్ ఓన్లీ లుక్ గుడ్ అండ్ ఫ్యాషనబుల్, బట్ దిల్ ఆల్సో మేక్ యూ లుక్ క్లాసీ అండ్
there will be a tinge of elegance in all the handloom pieces. What is that is what I believe. So that will get added to your outfit. So next sari chuddamo. The next sari is this sari anamata. Ee chiraki idi border green color. Dinlo probably koncham yellowish orange lantidi okati vachindi anamata. Ante ivanni kuda mix of threads. Naaku telisi green pink thread mix chesinappudu ee color vachindi vallaki. ఇదైతే లిటరల్గా నేత మీద నుంచి అప్పుడే వచ్చిన చీర అనమాట. సో ఫోల్డ్ కూడా దీనికి ఏం వేయలేదు, అలాగే ఉంది దీని ఫోల్డ్. దీని కొంగు వచ్చి ఇలా ఉందన్నమాట. సో ఈ లైన్స్ వచ్చింది కొంగు ఇలా. అండ్ చీర మధ్యలో పార్ట్ అంతా కూడా ప్లెయిన్ పింక్ కలర్ చీర. అండ్ ఆల్మోస్ట్ అన్ని చీరలు టచ్ అండ్ ఫీల్ సిమిలర్గా ఉన్నాయి బికాస్ అన్ని ఒకటే వీవ్ కాబట్టి. అండ్ బ్లౌజ్ వచ్చి సేమ్ అలా ఈ ఓవర్ యెల్లో కలర్ వచ్చిందనమాట. అండ్ దానికి కూడా టూ బార్డర్స్ ఇచ్చారు. సో మీరు ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ చూస్ చేసుకోవచ్చు, ఆ బార్డర్ ప్రకారం వేసుకోవచ్చు. చాలా బ్రైట్ అండ్ కలర్ఫుల్గా ఉంది. నేను చీర మధ్యలో ఎంప్టీగా ఉందని అనుకునే వాళ్ళు, లైక్ నేను చెప్పినట్టు ప్రింట్ కానీ ఫ్లోరల్ పెయింటింగ్స్ కానీ అలా ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఆర్గాన్జా మీద వేసుకుంటున్నారు కదా, సో దీని మీద కూడా చాలా బాగుంటాయి. అట్ ది సేమ్ పాయింట్ ఆర్గాన్జా కంటే ఇది చాలా చాలా మెత్తగా ఉంటుంది. దాని మీద వేసేవి దీని మీద బాగుంటాయి. అండ్ మీకు కొంచెం ఇప్పుడు హెవీ కొంచెం లావుగా ఉన్నవాళ్ళు, హెవీగా ఉన్నవాళ్ళు, దే డోంట్ ప్రిఫర్ గోయింగ్ ఫర్ ఆర్గాన్జా. ఎందుకంటే ఇట్లా గట్టిగా నిలబడుతూ ఉంటుంది అండ్ మనల్ని కూడా ఇంకా లావుగా కనిపించేట్ చేస్తుంది అనమాట. సో మనం అది ప్రిఫర్ చాలామంది ప్రిఫర్ చేయరు. సో అలా కాకుండా వీటి మీద వేసుకుంటే మీరు లావుగా కూడా కనిపించరు, చాలా బాగుంటుంది. ఇట్లాంటివి మీరు ప్లెయిన్ తీసుకుని వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఒక త్రీ మిక్స్ ఆఫ్ కలర్స్, చాలా క్యూట్గా అండ్ చాలా లైవ్లీగా ఉంది ఈ చీర. యంగ్ గర్ల్స్ కూడా వేసుకునేందుకు చాలా బాగుంటుంది. సో ఇది నెక్స్ట్ సారీ. ఇది ఆ రోజు అక్కడి నుంచి వెంటనే అప్పుడే తెచ్చారు, సో అక్కడి నుంచే తీసుకున్న చీర అనమాట ఇది. సో నెక్స్ట్ సారీ వచ్చి ఇప్పటికే మన దగ్గర ఆల్రెడీ చాలా చీరలు ఉన్నాయి కదా, సో ఉన్న వాటిలో వెరైటీగా డిఫరెంట్గా తీసుకోవడానికి ట్రై చేస్తాం మేము. సో నెక్స్ట్ చీర వచ్చి పింక్ కలర్ చీర అనమాట. ఇది కూడా డిఫరెంట్ డిజైన్, త్రీ లైన్స్ లాగా త్రీ వస్తాయన్నమాట. డిఫరెంట్ కలర్స్ పింక్ అండ్ మధ్యలో క్రీమ్. ఇవన్నీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది థ్రెడ్డే. ఇది పింక్ హోల్ పింక్ థ్రెడ్, ఇది పింక్ హోల్ పింక్ థ్రెడ్. మధ్యలో మాత్రం క్రీమ్ ఆర్ గోల్డెన్ కలర్, కొంచెం షైనీ థ్రెడ్ లాంటి ఆ థ్రెడ్ కలిసిందనమాట. సో ఇది మనకి చీర మొత్తం ఇలా ఉంటుంది. వేరస్ కొంగు వచ్చి ఇలా ఉందన్నమాట. దీంట్లో మేజర్ పార్ట్ ఆ క్రీమ్ గోల్డెన్ థ్రెడ్, ఒక్క లైన్ కొంచెం మాత్రమే ఆ పింక్ దారం తీసుకున్నారు. సో అక్కడ రివర్స్ వచ్చింది, ఇక్కడ పింక్ మధ్యలో క్రీమ్ మెటీరియల్ లాంటిది ఎక్కువగా వచ్చిందనమాట. సో ఇది కొంగు కూడా చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది దీని కొంగు. ఇట్స్ లైక్ వెరీ వెరీ నైస్. అండ్ అదే కాంబినేషన్లో ఈ త్రీ ఉన్నా కూడా చీర చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ప్రాబ్లీ ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటారేమో బికాస్ అందులో గోల్డ్ ఎక్కువ ఉండాలి కాబట్టి. సో దట్ ఈస్ ఆర్ లాస్ట్ సారీ. సో మా దీని బ్లౌజ్ కూడా సెపరేట్ చేసాం, నేను మీకు చూపిస్తాను. మీకు నేను డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను కదా, డ్రెస్ మెటీరియల్ ఇస్ యాక్చువల్లీ ద హైలైట్ ఆఫ్ ద హాల్. చాలా మంచి డ్రెస్ మెటీరియల్ దొరికింది. ద కలర్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ వైబ్రెంట్. సి అంటే స్ట్రేంజ్ వేరియేషన్ కదా చీరల్లో, మనం ఇంత క్లాసీ లైట్ కలర్ తీసుకొని డ్రెస్ మెటీరియల్కి వచ్చేసరికి ఇలా వైబ్రెంట్ కలర్స్కి వచ్చేసాము. సో ఇది డ్రెస్ మెటీరియల్, ఇది కుర్తా మెటీరియల్ అనమాట. దీన్ని మూడు సెట్ కలిపి 1700 సంథింగ్ చెప్పారు. నేను ఎలాగూ లెగ్గింగ్స్ కానీ ప్లాజోస్ కానీ వేసుకుంటాను కదా వేస్ట్ అని చెప్పి నేను తీసుకోలేదు ప్యాంటు. సో 1500 కలర్ ఇచ్చారనమాట. దీనికి కూడా టూ బార్డర్స్ వచ్చాయి, ఒక చిన్న బార్డర్ వచ్చింది, ఒక పెద్ద బార్డర్ వచ్చింది. మీరు లంగాలు లాంటివి చిన్నపిల్లలు కుట్టించడానికి కూడా చాలా బాగుంటాయి. లైక్ ద మెటీరియల్ విల్ బి సఫిషియంట్ అనుకుంటున్నాను నేను, బికాస్ పన్న పెద్దది. మీకు చూపిస్తాను. సో పెద్ద పన్న కాబట్టి మీరు వేయచ్చు. పిల్లలకి లంగాలు అలా కుట్టించినా కూడా చాలా బాగుంటాయి. సో డ్రెస్ కుట్టించినా కూడా మీరు ఇంకొక బార్డర్ దాచుకోవచ్చు, ఎప్పుడైనా వేరే చీరలు మీకు అలా వేసుకోవచ్చు. సో ఇది కుర్తా.
చాలా బాగుంటుంది. దీనికి మనం మిక్స్ అండ్ మ్యాచ్గా వేరే చీరలు సారీ దీనికి మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్గా మనం వేరే దుపట్టాస్ అవి కూడా వేసుకోవచ్చు. ప్రాబ్లీ మన పోచంపల్లి ఇక్కడ దుపట్టాస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో ఇట్లాంటి డ్రెస్ మెటీరియల్స్ అక్కడ చాలా ఉన్నాయండి. సో కలర్స్ కావాలని చెప్తే మీకు ఇంకా కలర్స్ కావాలన్నా ఇంకా ఏమైనా వేరేవి కావాలన్నా మీకు అక్కడ చాలా దొరుకుతాయి. సో ప్లీజ్ విజిట్ దేర్. అక్కడికి వెళ్తే మీకు ఇంకా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. అదే సైడ్ మంగళగిరి అంతటా దొరుకుతాయి, అక్కడికి వెళ్తే కొంచెం తక్కువ దొరుకుతాయి. అండ్ దాని దుపట్టా చూపించలేదు కదా, ఇది దాని దుపట్టా. ద కలర్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. యాక్చువల్లీ దుపట్టా ఇంకా ఎక్కువ నచ్చింది, అది చాలా క్లాసీగా ఉంది, ఆబ్వియస్లీ ఐ యాక్సెప్ట్. బట్ దుపట్టా కాంబినేషన్ ఇంకా మంచిగా అనిపించింది. లైక్ దిస్ విల్ బీ ద హైలైట్ ఆఫ్ యువర్ లుక్. సో ఇది దుపట్టాల బార్డర్, మధ్యలో మొత్తం కూడా ఈ లైమ్ గ్రీన్ కలర్ వచ్చిందనమాట. సో ఐ థింక్ దిస్ విల్ బి వెరీ వెరీ క్లాసీ లుకింగ్, చాలా బాగుంటుంది. ప్రాబ్లీ నేను దీన్ని బర్త్డేకి కుట్టించుకుందామని అనుకుంటున్నాను. వన్ ట్రెడిషనల్ వన్, ఒకటి చాలా ట్రెడిషనల్గా ఉంది ఇది. సో దీనికి కూడా ఆబ్వియస్లీ టాసెస్ వచ్చాయి. దిస్ లుక్ వెరీ వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ప్రాబ్లీ నాకు ఈ కలర్ లేదనే నేను అనుకుంటున్నాను. సో ఐ లైక్ దిస్ సో మచ్. ఆబ్వియస్లీ దీన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ వాటితో మళ్ళీ మళ్ళీ పేర్ చేసుకోవచ్చు, ఇదే దుపట్టతో కూడా వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద డ్రెస్ మెటీరియల్. అక్కడ ఇంకా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు చాలా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. కాటన్లో కూడా చీరలు చాలా అవైలబుల్గా ఉంటాయి. మీ చాయిస్, మీ రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ తీసుకోవచ్చు. రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకోవడానికి, స్కూల్స్కి, టీచర్స్ అట్లా ఎవరైనా ఉన్నా, టీచర్స్ లాగా ఉన్నా కూడా యూ కెన్ ఉటిలీ గో ఫర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్. చాలా ఎలిగెంట్గా, చాలా ఒకలాంటి డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది అన్నమాట ఆ డ్రెస్ మెటీరియల్స్లో. దట్ ఈస్ వన్ హోల్ పాయింట్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్. సో అండ్ త్రీ పీసెస్ ఉంటాయి మీకు. మీరు నా అలాగే లెగ్గింగ్స్ వేసుకునే వాళ్ళైతే ఆ ఎక్స్ట్రా పైజామా పీస్ ఇచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్కి అడగచ్చు, యూ కెన్ డూ దాట్. నేనేం చేస్తానంటే ఒకవేళ పైజామా పీస్ తీసుకున్నానంటే టైలర్కి ఇచ్చేస్తాను, దాన్ని దేనికన్నా లైనింగ్గా వాడేసేయమని. సో దట్ నేను పైజామా కుట్టించుకోకుండా లెగ్గింగ్ తీసుకుంటాను, ఆమె కూడా లైనింగ్ ఛార్జెస్ కొంచెం తగ్గిస్తుంది. మనకే మ్యాచ్ అవ్వడం లేదు, వాళ్ళు వేరే వాళ్ళ డ్రెస్లకు కూడా వేసుకుంటారు కాబట్టి ఆమె కొంచెం తగ్గించి తీసుకుంటుంది అనమాట నా దగ్గర ప్రైస్. So that is it for this video guys. Thank you so much for watching. This is all the things which bought we name mangalgi nunchi ive techukunnamo. These are all expensive, meeku ardhamavutundi kada, anni silk vi kaabatti. So that's it for this video guys. Thank you so much for watching and have a very very happy new year. Bye bye.